హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పావని పోట్ల. ఇవాళ మన ఛానల్లో ఉసిరికాయ పచ్చడి అండి. సంవత్సరం పాటు చాలా ఎర్రగా చాలా టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడిని నేను చేసి చూపిస్తాను. ఇది అన్ని ఛానల్స్లో చింతపులుసు పోసి పెట్టి ఉంటుందండి ఉసిరికాయ పచ్చడి. మన ఛానల్లో చింతపులుసు లేకుండా ఓన్లీ నిమ్మరసంతో ఉసిరికాయ పచ్చడి చాలా టేస్టీగా చాలా ఈజీగా ఎలా పెట్టుకోవాలో చూసేద్దామండి. లేట్ చేయకుండా నేను 2 కేజీలు ఉసిరికాయని శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని పెట్టుకున్నానండి. తుడుచుకొని పెట్టుకుంటే సరిపోతుంది, ఎండలో పెట్టక్కర్లేదు. ఈ ఉసిరికాయ పచ్చడిని మా అత్తయ్యగారే పెడుతున్నారు. మనం ఒక గిన్నెలో కొంచెం నూనె, అంటే 1 కప్పు నూనె దాకా వేసుకొని దీన్ని శనగ నూనె వాడాలండి. అందులో 1 కేజీ ఉసిరికాయలు వేసేసి దానిపైన నీళ్ళ మూత పెట్టేయాలి. ఆవిరికి ఉసిరికాయలు బాగా ఉడికిపోతాయి. నేను 2 కేజీల ఉసిరికాయలకి మెజర్మెంట్స్ అన్నీ చెప్తున్నానండి. 2 పెద్ద టేబుల్ స్పూన్స్ మెంతుల్ని ఎర్రగా వేయించుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను. 1 అరకప్పు దాకా ఆవాలండి, ఆవాల్ని వేసుకోవాలి. ఆవాల్ని వేయించక్కర్లేదు, వీటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. వీటిని నేను జల్లించక్కర్లేదు, బాగా మెత్తగా పట్టేసుకుంటే సరిపోతుంది. మనం శనగ నూనె వాడాలి పచ్చడికి, ఏ నూనె బాగోదు. శనగ నూనె కేజీ నూనె అయితే 2 కేజీలకు బాగా సరిపోతుంది. మనం ఇందులో 1 కప్పు దాకా వేసుకొని ఉసిరికాయలను ఉడకబెట్టుకుంటున్నాము పక్కన. తర్వాత మనం కాచి పోసుకోవడానికి మిగిలిన నూనెలో చాలా వరకు కళాయిలో పోసేసుకొని 1 అరకేజీ పైన దాకా కళాయిలో పోసుకొని కాచుకోవాలండి. తర్వాత ఉసిరికాయల్ని తిప్పుకుంటూ 2 సార్లు మూత తీసి తిప్పుకుంటూ ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా ముక్క విడిపోయిన దాకా ఉడికితే సరిపోతుంది. మనం పైన కంచంలో వాటర్ పోసి పెట్టేస్తే ముక్క బాగా ఆవిరికి ఉడికిపోతుంది. నూనెలో డ్రీ ఫ్రై చేస్తే ముక్క గట్టిగా అయిపోతుంది, పచ్చళ్ళు అస్సలు బాగోదు, ముక్క ఊరదు, బాగోదు. డీప్ ఫ్రై చేయకుండా ఇలాగా కొంచెం ఆయిల్ వేసుకొని ఉసిరికాయలు నేను 1 కేజీ వేసుకున్నాను. తర్వాత మళ్ళీ కేజీ వేసుకొని ఉడకబెట్టుకుందాం. అదే నూనెలో మళ్ళీ 1 కేజీ ఉసిరికాయలు వేసేసి పైన మళ్ళీ అదే కంచంలో వాటర్ పోసేసి అదే కంచం పెట్టేయాలి. దీనికి మనకి రిఫైండ్ ఆయిల్ కన్నా శనగ నూనె అయితే చాలా బాగుంటుంది. మనకి కేజీ నూనె దాకా పడుతుంది 2 కేజీల పచ్చడికి. ముందు 1 కప్పు ఉసిరికాయలు ఉడకబెట్టుకోవడానికి పడుతుంది. 1 అరకేజీ పైన దాకా మనం పక్కన కాగబెట్టుకోవాలి. 1 కప్పు నూనె ఉంచుకోవాలి లాస్ట్లో తాలింపుకి. ఈ ఉసిరికాయలన్నీ 2 సార్లు ఉడకబెట్టేసుకున్నామండి. 2 కేజీల ఉసిరికాయల్ని ఇలా ఉడకబెట్టేసుకొని దీంట్లోకి మనం మెత్తగా పట్టేసుకున్నాం కదా మెంతిది ఆవుపిండి, ఆ ఆవుపిండి వేసేస్తున్నాము. తర్వాత వచ్చేసి చిన్నెల్లిపాయలు ఉంటాయి కదండి, అవి 5 దాకా తీసుకొని పొట్టు ఒలుచుకొని ఇలా గర్భాలు తీసుకొని ఆ గర్భాన్ని కొంచెం కచ్చాపచ్చిగా మిక్సీ పట్టుకోవాలి తాలింపుకి. తర్వాత మిగిలిన 1 కప్పు నూనె ఉంది కదండి, ఆ నూనె కూడా పోసేసి తాలింపు పెట్టుకోవాలి. 1-2 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేస్తామండి తాలింపులోకి. మిరపకాయలు, ఈ పచ్చిపప్పు ఇవన్నీ వేయము. పచ్చిపప్పు మినపప్పు వేస్తే ఏమవుతుందంటే ఆ రోజుకి బాగానే ఉంటాయి కానండి మనకి నిల్వ ఉండేసరికి అవి నానిపోయి పచ్చడి బాగోదు. తర్వాత ఇందులోకి కరివేపాకు అండి, కరివేపాకు ఎంతైనా వేసుకోవచ్చు. 1 కప్పు దాకా వేసాము. తర్వాత ఎల్లిపాయలని కచ్చాపచ్చిగా దంచుకున్నాం కదండి, మనం ఆ ఎల్లిపాయల పేస్ట్ని వేసేసుకోవాలి. ఎల్లిపాయలు 1 పావు కిలో దాకా తీసుకుంటే సరిపోతుందండి 2 కేజీలకి. తాలింపు వేసుకొని పక్కన పెట్టుకొని ఇంకా పచ్చడి కలిపేసుకోవచ్చండి. మనం మెంతిపిండి వేసిన తర్వాత కారం అండి, కారం వచ్చేసి 2 గిద్దలు, ఇది గిద్ద గ్లాసు, 2 గిద్దలు కారం వేసాము. 1 గిద్దన్నర దాకా సాల్ట్ వేసాము. మేము వచ్చేసి టాటా సాల్ట్ వేసాము, 1 గిద్దన్నర దాకా వేసాము సరిపోతుంది. తర్వాత మనం కాచి పెట్టుకున్నాం కదండి నూనె, ఆ నూనె ఆరిపోయింది కదా ఈ లోపల, ఆరిపోయిన నూనెని ఇంకిందులో పోసేసుకోవాలి. తర్వాత ఈ పచ్చడిని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉసిరికాయలు వచ్చేసి 2 కేజీలు తీసుకున్నానండి. 2 కేజీలు ఉసిరికాయలకి మనకి 1 లీటర్ ఆయిల్ పడుతుందండి. శనగ నూనె అయితే మనకు బాగుంటుంది, లీటర్ ఆయిల్ పడుతుంది. 2 గిద్దలు కారం పడుతుంది, 1 గిద్దన్నర దాకా సాల్ట్ పడుతుంది. మెంతులు వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు వచ్చేసి 1 గిద్ద అండి అంతే. ఎల్లిపాయలు వచ్చేసి 1 పావు కేజీ దాకా పడతాయి. తర్వాత మన తాలింపు వేసుకున్నాం కదండి, ఆవాలు జీలకర్ర ఇది అంతా కలిపేసి ఆ తాలింపు కూడా కొంచెం ఆరిపోయింది, ఆ తాలింపుని కూడా ఈ పచ్చళ్ళ వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇదంతా బాగా కలిపేసుకోవాలండి. వీడియో లెంత్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి నేను కొంచెం దబదబా చెప్పేస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మామూలుగా అయితే అన్ని ఛానల్స్లో మనకి చింతపులుసు పోసే చూపిస్తారండి, నేనైతే ఇందులో చింతపులుసు పోసి చూపించట్లేదు. పచ్చడి అంతా కొంచెం ఆరిపోయాక 4 నిమ్మకాయల్ని తీసుకొని పిండుకోవాలండి, సరిపోతుంది. మనకి చింతపులుసు అవసరం లేదు ఈ పచ్చడికి. కానీ ఇలా నిమ్మకాయలు పోసుకొని ఒక్కసారి పెట్టుకొని చూడండి, పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. చింతపులుసు పచ్చడి పెట్టుకున్న రోజు బాగుంటుంది కానీ ఊరే కొద్దీ నల్లగా అయిపోతుంది, అస్సలు బాగోదండి. మేము కూడా ఫస్ట్లో ట్రై చేసేవాళ్ళం, అస్సలు మాకు నచ్చేది కాదు. తర్వాత దీనికి షిఫ్ట్ అయిపోయాం. ఇది చాలా ఈజీ అండి, పెట్టుకోవడం కూడా చాలా ఈజీ. ఎంత 1 గంటలో మొత్తం పని అంతా అయిపోతుంది. నిమ్మకాయ పులుసు కలిపేసుకొని ఇంకా మనం డబ్బాలో పెట్టేసుకోవచ్చు, చాలా ఈజీ అండి.
నిమ్మకాయ పులుసు పోయడం వల్ల మనకి ఏమి బూజు పట్టదు. పచ్చడి చాలా బాగుంటుంది, చాలా ఎర్రగా ఉంటుంది, సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇదే కలర్తో సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది, నాది హామీ. 2 కేజీల పచ్చడికి 4 నిమ్మకాయలు పడతాయండి. నిమ్మకాయలు కలిపేసుకొని ఇక మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు పచ్చడి. ఇదేం ఊరక్కర్లేదు, ఊరకుండా కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టినా మనకు ఊరిపోతుంది, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, చాలా ఈజీ కూడా చేయటం కూడా. ఇవాళ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ అని ఒక రెడ్ బటన్ ఉంటుంది, ఆ రెడ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన బెల్ బటన్ వస్తుంది, ఆ బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. పైన ఆల్ అని వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి.